वागर्ताविव संपृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशेषे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकि स्वागतं। 2022 जूलै नेल 3వ तेदी आदिवारं नुंडि 2022 जूलै नेल 9వ तेदी शनिवारं वरकु गल द्वादश राशुल वारिकि गोचर रीत्या राशि फलितालु। ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు, మేషములో కుజరాహువులు, వృషభములో శుక్రుడు, మిథునములో రవిబుధులు, తులలో కేతువు, కుంభములో శని, మీనములో గురువు, కర్కాటక సింహ కన్య తులా రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలను, లాభాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. అధికారుల చేత అభినందనలు అందుకోవడం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. జన సహకారం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోని వారికి అభివృద్ధికరమైనటువంటి ఉత్పత్తులు, అభివృద్ధికరమైనటువంటి లాభాలను అందుకోవడానికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఈ వారంలో చాలా వరకు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధితో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశి వారు ఈ వారంలో గురువులకు 1 కేజీ శనగలు దానం చేయడం వల్ల, వారి దగ్గర ఆశస్సులు పొందడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ మేషరాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ దుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీ జన సహకారం వల్ల చాలా పనులు విజయవంతంగా మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. ఈ వారంలో ఒక విషయంలో మిమ్మల్ని నిరాశ వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆ రకంగా శ్రమను, అలసటను మీరు పొందగలుగుతారు. వాహనాల విషయంలో, ముఖ్యంగా ప్రయాణాలలో వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ కందులు పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ పరమేశ్వరుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం ఉంది. ఒక కార్యం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చేటువంటి వాతావరణం మీకుంది. కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో విజయాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో సాధారణ ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి ఈ వారంలో ఆవులకు ఉడికించిన ఉలవలను మరియు బెల్లాన్ని కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ సిద్ధి సాయినాథుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను అధికంగా పొందడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి.
జన సహకారం లేకపోవడం వల్ల కొన్ని పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చే పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం వల్ల కొన్ని పనులు మీరు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలం. ఈ రాశివారు ఈ వారంలో 1 కేజీ గోధుమ పిండిని మీ ఇంట్లో పనిచేసే పనివారికి అందించడం వల్ల మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ కర్కాటక రాశివారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు ఈశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశివారు ఈ సింహరాశివారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి మీకు అవకాశం కనిపిస్తోంది. స్థిరాస్తికి సంబంధించిన ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారం లోపించడం వల్ల మీరే స్వయంగా కొన్ని పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలకి అవకాశం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణాన్ని మీరే నెలకొల్పే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. అయినప్పటికీ కూడా నిదానంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశివారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశివారి ఈ వారంలో 3 పిడికిళ్ళ నవధాన్యాలు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మీకు శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ సింహరాశివారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశివారు ఈ కన్యారాశివారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఒక శుభకార్యం గురించి మీరు ప్రస్తావన చేస్తారు. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తోంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. జన సంబంధాలు పెరగడం వల్ల మీరు వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంది. ఈ రాశివారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలం. ఈ రాశివారి ఈ వారంలో 1 కేజీ కందులను మీ ఇంట్లో పనిచేసే పనివారికి అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ కన్యారాశివారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశివారు ఈ తులారాశివారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. అనుకున్న పనులను మీరు విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఈ వారంలో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కొందరి పెద్దల సహకారం వల్ల కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారంలో 1 విషయంలో ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని నిదానంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో కొన్ని పనులు వాయిదా పడేటువంటి వాతావరణం కూడా ఉంది. ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశివారి ఈ వారంలో 3 పిడికిళ్ళ నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ తులారాశివారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ సిద్ధి సాయినాథుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశివారు ఈ వృశ్చిక రాశివారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం ఉంది. కొన్ని వివాదాలు సమస్యలు ఈ వారంలో పరిష్కారం అవుతాయి. విదేశీ వ్యవహారాలు ఈ వారంలో మీకు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. వాహనాల విషయంలో కానీ భూములకు సంబంధించిన విషయంలో కానీ మీరు ఒక లాభాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తోంది. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమయ్యేటువంటి వారంగా ఈ వారాన్ని అభివర్ణించవచ్చును. అనుకోకుండా ఒక శుభవార్త కానీ లాభాన్ని కానీ మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లోని వారికి ఆర్థికాభివృద్ధి వ్యాపారాభివృద్ధి
జరగడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ గురువారాలు అనుకూలం. ఈ వృశ్చిక రాశి వారి వారంలో 1 కేజీ అలసందలను అనగా బొబ్బర్లను మీ ఇంట్లో పనిచేసే పని వారికి ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు ఈశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల, సూర్యభగవానుడికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు, ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వారికి అభివృద్ధిని, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలోని వారికి అధికంగా ఉత్పత్తులు, లాభాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే బాధ్యతను మీరే స్వీకరించాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలతో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల మీరు సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశివారు ఈ వారంలో 1 కేజీ అలసందలను అనగా బొబ్బర్లను మీ ఇంట్లో పనిచేసే పేదవారికి అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ లక్ష్మీదేవి సందర్శనం చేసుకోవడం వల్ల, కనకదారా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మీకు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తోంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను పొందడానికి ఈ వారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. మీరు అనుకున్న పనులు ఈ వారంలో వాయిదా పడే సూచన కనిపిస్తోంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే బాధ్యతను మీరే స్వీకరించండి. ఆ రకంగా కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయడానికి ఈ వారం ఎంతగానో శుభ సమయంగా మీరు భావించవచ్చు. అధికారుల అన్నదండలు పుష్కలంగా లభించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశివారు ఈ వారంలో 1 కేజీ నల్ల నేరేడు పళ్ళను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా సిద్ధి సాయినాథునికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను పొందడానికి ఈ వారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం వల్ల కొన్ని పనులు మీరు సునాయాసంగా, లాభదాయకంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా, మీకు అనుకూలంగా మారేటువంటి వాతావరణం కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. కొన్ని విషయాల్లో ఈ వారంలో మీకు అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అగత్యం కూడా కనిపిస్తోంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని పనులు మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలం. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ నల్ల ద్రాక్షను పేద వయోవృద్ధులకు అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో మీకు అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆ రకంగా కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయండి. కొందరి సహకారం వల్ల కొన్ని పనులు మీరు లాభదాయకంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ వారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలను కొన్నింటిని వాయిదా వేసుకోవడం వల్ల మీకు ఉత్తరోత్తర మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ గురువారాలు అనుకూలం.
ఈ రాశి వారు ఈ వారంలో మూడు పిడికిళ్ళ నవధాన్యాలు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేస్తూ పరమేశ్వరుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.